అప్పల రైతు చట్టాలను రద్దు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రి వరుణ్ డాక్టర్ సిద్ధి అప్పలరాజు ఆదేశాల మేరకు హనుమంత్ రామ్మోహన్ దొర సమక్షంలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్లగిరి బాబు మరియు వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబు ఆధ్వర్యంలో కాశీబుగ్గ మహాత్మా గాంధీ బొమ్మ దగ్గర నుండి క్యాండిల్ ర్యాలీ వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కేంద్రంతో కుమ్మక్కై రైతుల వెన్నుముక విరిగేలా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ప్రాణాలు పోయేలా చేశారని, ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో నల్ల చట్టాలు రద్దయినందుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు రైతులు తమ హక్కును తామే కాపాడుకునేందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్లా శ్రీనివాసరావు, బమ్మిడి సంతోష్, వాయులపల్లి లక్ష్మణ, సనపల సింహాచలం, పప్పల ప్రసాద్ మరియు పలాస కాశీబుగ్గ వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. నిష్పాక్షపాతంగా తీసుకుని వచ్చిన రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో, మూడు చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మొన్న నిన్న ప్రధానమంత్రి గారు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శుభదాయం. ఎందుకంటే ఈరోజు రైతులు అనేవాడు దేశానికి వెన్నుముక్క, వారికి వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమి చల్లో ఒకవైపు చూసుకోవచ్చు. ఎందుకంటే గత 1 ఇయర్ గా రైతులు అనేవాళ్ళు ఉత్తరప్రదేశ్ ఏరియాలో, ఉత్తరాది ఏరియాలో ధర్నాలు యాక్షన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద కన్సర్న్ మినిస్టర్, అక్కడ ఉన్న మినిస్టర్ కూడా వాళ్ళ అబ్బాయి కూడా ఒక వెహికల్ మీద తుప్పించుకొని పోయి 4-5 ప్రాణాలకు కారణాలయ్యారు, తీయడానికి కారణాలయ్యారు. సదుపాయాలు అందించి మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో రైతు పక్షపాతిగా నిల్చున్నారు. ఈవేళ భారతదేశంలో రైతులకి ఈ మద్దతు, ఈ చట్టాలకు అనుకూలంగా భారత ప్రభుత్వం తీర్పిచ్చిందన్న రైతుల పక్షం నిలబడి రైతు తరపున సంఘీభావం తెలియజేయడానికి కార్యక్రమం చేశామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. గారు మినిస్టర్ గారు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఆంధ్ర